అలనాటి ఆనవాళ్లు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటి ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటు పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందార్ని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం, ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో. భావకవిగా, ఆంధ్ర శైలిగా ఎంతో ప్రసిద్ధులు. ప్రకృతి సౌందర్యం ఆయన పాటల్లో ప్రధాన లక్షణాలు. భావకవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాలను రాసిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వీరి జీవిత కథనం ఈ వారం ఆణిముత్యాలు కార్యక్రమంలో. ఈటీవీలో కనిపించిన ఒకప్పటి అరుదైన చిత్రాల విశేషాలతో పాటు ఆనాటి వ్యక్తుల జీవిత కథనాలని ఆణిముత్యాల్లో మీ ముందుకు తెస్తుంది మీ శ్రీలేఖ. ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం లో. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఆణిముత్యాల ప్రేక్షకులకు నమస్కారం. ఎందరో అతి సామాన్య వ్యక్తులుగా ఉండి ఉన్నతమైన స్థానాలకు చేరి అందరికీ తమ అనుభవాలతో పాఠాలు నేర్పించే వ్యక్తులు ఆణిముత్యాల తళుక్కుమంటూ తారాస్థాయికి చేరుకున్నారు. అలాంటి వ్యక్తుల జీవితానుభవాలను మనందరం తెలుసుకుని ఉన్నతమైన స్థానాలకు చేరడానికి వారి జీవితాల పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో, ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము తెలుగు భావకవితా రంగంలో ఒక ప్రముఖ అధ్యయనం, ఆయనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. నవంబర్ 1, 1897, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని రామవారి చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈయన తండ్రి, పెదనాన్న గొప్ప పండితులు. ఇంట్లో నిరంతరం ఏదో ఒక సాహితీ గోష్ఠి జరుగుతూనే ఉండటం వల్ల కృష్ణశాస్త్రి గారికి కూడా చిన్నతనం నుంచే రచనలపై అభిరుచి కలగడం, రచనలు రాయడం అంతా ఆ వయసులోనే జరిగిపోయిందిట. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాము ఆణిముత్యాల కార్యక్రమంలో. ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచిని కల్పించారట ఆయన గురువులు. వారే కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం. 1918 విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్నం చేరారట. పెద్దాపురం మిషన్ హైస్కూల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అప్పట్లో వ్యవహారిక భాషావాదం, బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ఉండేవి. కృష్ణశాస్త్రి తన అధ్యాపక వృత్తిని వదిలి బ్రహ్మ సమాజంలో చురుకుగా పాల్గొనేవారట. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించారట. ఆ తర్వాత ఆయనను ఓ కావ్యం రాయడానికి ప్రేరణ కలిగించింది. 1920 వైద్యం కోసం రైల్లో బళ్ళారికి వెళ్తుండగా కృష్ణపక్షం అనే కావ్యం రూపుదిద్దుకుందట. 1922 భార్య వియోగానంతరం అతని రచనల్లో విషాదం అధికమైందట. అందుకే మళ్లీ వివాహం చేసుకుని పిఠాపురం హైస్కూల్లో తిరిగి అధ్యాపకుడిగా మళ్లీ చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదట. అందుకే ఆయన ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి బ్రహ్మ సమాజంలో నవ్య సాహితీ సమితిలో సభ్యుడిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారట. ఇదే సమయంలో ఎందరో కవులతోనూ పండితులతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. అయితే ఇదే క్రమంలో తన బంధువులంతా కృష్ణశాస్త్రిని వెలివేశారు. ఎందుకు వెలివేశారు తెలుసుకుందాం కాసేపట్లో. మీరు మాత్రం వింటూనే ఉండండి, ఇది ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో.
గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. తన బంధువులు అతన్ని వెలివేయడానికి కారణం కృష్ణశాస్త్రి హరిజనుల ఉద్ధరణ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొవడమే. అయినా వెనుకాడకుండా ఆయన వేశ్య వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు చేశారు. సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఊర్వశి అనే కావ్యం రాశారట. మీరు వింటున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత కథనం గురించి ఆణిముత్యాల కార్యక్రమంలో. 1929లో విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగోర్తో పరిచయం ఏర్పడింది, సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే 1942లో బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాశారు. ఆ తరువాత ఎన్నో చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు. ఆకాశవాణిలో చేరి తెలుగు సాహితీ ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. భావకవిగా, ఆంధ్ర శెల్లిగా ప్రసిద్ధురైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1951లో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కలిగించారు. ఆ పాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇక్షురస్థావం వంటిదని శ్రీశ్రీ విశ్లేషించారు కూడా. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం అయిన పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర భావ కవితలంతా సుకుమారంగా ప్రణయ విహార గీతాల్ని రాసిన కవి ఆయన. ఆత్మనివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా ఆయన ఎన్నో రాశారు. మనం మాట్లాడుకుంటున్నాము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత కథనం గురించి. రాజమకుటం, సుఖదుఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్త్రి ఈ 12 పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి. భక్త ప్రహ్లాదతో ప్రారంభమైన తెలుగు సినిమా పాట 80వ పడిలో అడుగుపెట్టింది. ఈ 8 పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34,000 పాటలు రాశారు. గొప్ప వ్యక్తిగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరు పొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యం కారణంగా మూగపోయింది. కాని అతని రచనా పరంపర మాత్రం కొనసాగుతూనే ఉండింది. ప్రసిద్ధి చెందిన సినిమా పాటలు, ఎవరి ఊహకందని సాహిత్యం ఆయనని తెలుగు సాహితీ చిత్రసీమలో ఆణిముత్యన్న నిలిచిపోయేలా చేసింది. వింటూనే ఉండండి ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. జీవితపు మజ్రీలో ఆణిముత్యం లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. భావకవిగా, ఆంధ్ర శెల్లిగా ప్రసిద్ధి చెందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవిత కథనాల గురించి తెలుసుకుందాం. వారి సినీ ప్రస్థానంలోని అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పాటల గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరు పొందారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం 1975లో కళాప్రపూర్ణ అనే పురస్కారం లభించింది. అలాగే 1978లో సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా వీరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఎందరో ప్రముఖులు వీరి గురించి ఎన్నో మంచి మాటలు కూడా చెప్పారు. అలా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యంలో నుంచి వెలువడిన మల్లీశ్వరి చిత్రం. ఈ చిత్రం 1951 రిలీజ్ అయింది. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు, భానుమతి ప్రధాన తారాగణంగా, ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ సినిమాలోని పాటలు అద్భుతమని చెప్పాలి. మల్లీశ్వరితో ప్రారంభించి కృష్ణశాస్త్రి గారు ఎన్నో చక్కని పాటలు అందించారు. అవి సామాన్యులను, పండితులను కూడా మెప్పించే సాహితీ పుష్పాలని చెప్పుకోవచ్చు. ఆకోవకే చెందింది 1979లో రిలీజ్ అయిన సీతామాలక్ష్మి. రామేశ్వరి, చంద్రమోహన్ తారాగణంగా, కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మావి చిగురు తినగానే అనే పాట ఈనాటికి సాహితీ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. 1969లో ఏకవీర అనే చిత్రం రిలీజ్ అయింది. ఎన్టీఆర్, కాంతారావు, కెఆర్ విజయ, జమున ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ చిత్రంలో కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 2 పాటలు రాశారు. అవి 2 అద్భుతమని చెప్పచ్చు.
ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన ప్రతి రాత్రి వసంతరాత్రి అనే ఈ పాట ఈనాటికి వినాలనుకోని వారు ఎవరుంటారు చెప్పండి? అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఆణిముత్యాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సినిమా ప్రస్థానం గురించి. ఆయన అందించిన అద్భుతమైన సాహిత్యం ఈనాటికి సినిమా పరిశ్రమకు ఆణిముత్యాలాంటివి. 1979లో కార్తీక దీపం అనే చిత్రం రిలీజ్ అయింది. శారద, శోభన్ బాబు ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఆరనీకుమ ఈ దీపం అనే ఈ పాట మరో అద్భుతమనే చెప్పాలి. వెంటనే ఉండండి, ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. అక్టోబర్ 12, 1979లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్ బాబు, సుజాత ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం గోరింటాకు. దేవులపల్లి సాహిత్యానికి కెవి మహదేవన్ అందించిన సంగీతం, పి సుశీల గానం, ఈనాటికి చాలామందికి ఈ పాట ఫేవరెట్ని చెప్పచ్చు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా. 1973 జులై 5వ తారీఖున భక్త తుకారాం ఈ చిత్రం విడుదలైంది. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ అంజలిదేవి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి పి ఆదినారాయణరావు గారు సంగీతాన్ని అందించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి ఘంటసాల గారి గళం తోడైతే అది ఎంత ఘనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సినీ ప్రస్థానంలో ఆయన రాసిన ఆణిముత్యాల లాంటి పాటల గురించి. 1977లో ఈనాటి బంధం ఏనాటిదో, కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ చిత్రం సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి, పి సుశీల గళానికి, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అనే పాట సాహిత్యం తెలుగు భాషా ప్రియులను మురిసిపోయేలా చేసింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితంలో ఆయన రాసిన పాటలు నిజంగానే ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు. మరో ఆణిముత్యాలు లాంటి వ్యక్తుల జీవిత కథనాలతో మీ ముందుకొచ్చేస్తుంది మీ శ్రీలేఖ. అప్పటి వరకు వింటూనే ఉండండి, ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 ఎఫ్ఎం, వరంగల్ 104.8 ఎఫ్ఎం, విజయవాడ 91.9 ఎఫ్ఎం అండ్ రాజమహేంద్రవరం 92.7 ఎఫ్ఎంలో.